హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు అయితే నేను ఇవన్నీ కట్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను కదా, కానీ అస్సలు కుదరలేదు. ఇంక ఇప్పుడైతే ఇంట్లో పనంతా అయిపోయేసరికి ఈ టైం అయిందండి. ఇప్పుడైతే ఒక ఇది ఏమంటారు ఈ టాప్ అయితే కట్ చేస్తాను. టాప్ కటింగ్ అయితే చూడండి, ఈజీగా మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను. మనకి సైజ్ అయితే ఏం లేదు, మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేస్తున్నాను. ఇది ఉల్టా సీర చూసుకోండి. చూడండి, ఇలా డబుల్ ఫోల్డ్ చేసేస్తున్నాను నేనైతే. మనం ఇంట్లో ఉండి టాప్స్ అయినా ఇలా ఏవైనా కుట్టడం వల్ల మనం మనీ అనేది ఈజీగా సంపాదించుకోవచ్చు అండి. చాలామంది టైలరింగ్ చేయడం వల్ల ఇంకా ప్రాబ్లమ్స్ అయితే వస్తాయని చెప్పేసి అంటారు కదా, ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయండి. ప్రాబ్లమ్స్తో పాటు మనకి మనీ అనేది కూడా దీంట్లోనే వస్తుంది అన్నమాట. కానీ మనం కొంచెం స్ట్రెస్ని తగ్గించుకొని మనం ఒక ప్లానింగ్ ప్రకారం చేసుకుంటే మాత్రం ఇది టైలరింగ్ అయితే బెస్ట్ ఆప్షన్ అని చెప్పేసి అయితే నా ఫీలింగ్. ఎందుకంటే నేను చేస్తున్నాను కాబట్టి నాకు తెలుసు, దీంట్లో కష్టాలు ఉంటాయి అలాగే లాభాలు కూడా ఉంటాయండి. ఏదైనా కష్టపడండి, మనకి ఏది కానీ రాదు, కష్టపడాలి తప్పదు. కష్టపడప్పుడు దాని ఫలితం ఖచ్చితంగా వస్తుంది. అందులో టైలరింగ్ చేసే ప్రతి ఒక్కరికైతే చాలా అంటే చాలా యూజ్ఫుల్ అన్నమాట. ఇదైతే చూడండి ఎటు అయితే ఉన్నట్టుంది. మనకి టైలరింగ్ చేసే వాళ్ళకి ముఖ్యమైన ఇంపార్టెంట్ విషయం ఏంటో తెలుసా, ఇది ఇట్లా వచ్చినప్పుడు ఉల్టా ఏదో సీదా ఏదో కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. అది కనుక్కున్నాము అంటే మనం టైలరింగ్లో సక్సెస్ అయినట్టే అనమాట. మనం రివర్స్గా ఏదైనా కుట్టాము అంటే ఇక అంతే సంగతులు అనమాట. కస్టమర్స్ ముందు మనం ఫూల్ అయిపోతాము. అయితే ఇది ఉల్టా అనమాట, అంటే ఇది వచ్చేసి రాంగ్ సైడ్, ఇది వచ్చేసి రైట్ సైడ్. చూడండి దీనికి దానికి మనకి డిఫరెంట్ అనేది తెలుస్తుంది. ఇది రైట్ సైడు, ఇది రాంగ్ సైడు. మీకు కొంచెం తెలుస్తుంది కదా కలర్ అలా. కాబట్టి ఈ విధంగానే మనం ఫోల్డ్ చేయాలి. నేనేంటంటే ఏదైనా కూడా కొంచెం చూసి మరీ చేస్తాను, టైం పట్టినా పర్లేదు మనకి. కానీ ఇంకా ఈ విధంగా డబల్ ఫోల్డ్ చేయండి, అంటే ఈ విధంగా ఒక ఫోల్డ్ చేశాను, నిలువుగా ఒక ఫోల్డ్ చేశాను, అడ్డంగా ఒక ఫోల్డ్ చేశాను. నేనైతే వీళ్ళకి చెప్పాను మనకి ఇది ఎంత వస్తే అంత లెంత్ పెడతాను అని చెప్పేసి. ఎందుకంటే వాళ్ళు పిల్లలే కానీ కొంచెం హైట్ ఉన్నారనమాట, హైట్ ఉన్నారు. ఇది క్లాస్ సరిపోదు, 2 మీటర్సే కదా, కొంచెం హైట్ రావాలంటే సరిపోదు అనమాట. అందుకని నేను ఎంత ఉందో అంత వాళ్ళకి కొలిచి చూపించాను. సరే అక్క పెట్టండి అని చెప్పేసి అన్నారనమాట, ఎంత వస్తే అంత పెట్టేసేయండి అన్నారు. అందుకని ఇంక ఇప్పుడు పెడుతున్నాను. వాళ్ళ మెజర్మెంట్స్ అయితే తీసుకున్నాను అనమాట. నేనైతే ఒక పేపర్ పైన రాసుకోవచ్చు కానీ అవి అటు ఇటు పోతూ ఉంటాయండి, అందుకని నేను బుక్ పైన రాసేసుకుంటాను. లెంత్ వచ్చేసి 36, చెస్ట్ రౌండ్ 32, వేస్ట్ రౌండ్ 26, కట్స్ వచ్చేసి 22 దగ్గర, అండ్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ 7 ఇంచెస్, షోల్డర్ వచ్చేసి 14½, హ్యాండ్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్, అండ్ రౌండ్ వచ్చేసి 9½. ఈ విధంగా మార్క్ చేసేస్తాను. ఈ విధంగా నేనైతే ఇప్పుడు ఈ కొలతలతో పెడతాను చూడండి. అండ్ కింద ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడైతే మనం ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ పెట్టాలి. 1 ఇంచ్ ఎందుకంటే కింద ఫోల్డ్ చేయాలి కదా, దానికోసం ఒక 1 ఇంచ్ మార్క్ చేసుకున్నాను. ఇది వదిలేసేయండి. ఇప్పుడు ఇప్పుడు పైనకి రండి. పైనకు వచ్చేసి ఇక్కడ మనము 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసాం కదా. ఇప్పుడు వచ్చేసి కనిపిస్తుందా మీకు, మార్క్ చేసిన తర్వాత మనకి షోల్డర్ వచ్చేసి మనకి బోట్ నెక్ అయితేనేమో ఫుల్ షోల్డర్ తీసుకోవాలి, అంటే 14½ అలా తీసుకోవాలి. కానీ ఇది మనకి యూనిక్ పెట్టమన్నారు కాబట్టి నేను ఎంత తీసుకుంటానంటే 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. అండ్ ఇక్కడ కూడా 6 ఇంచెస్ పెట్టేసేయండి. ఇవి రెండు కూడా సమానంగా ఉండాలి చూడండి.
6 inches పెట్టిన తర్వాత మనకి ఆన్ డౌన్ కూడా 6 inches వరకు పెట్టండి. 6 inches వరకు పెట్టేసి ఇలా మార్క్ చేసేసేయండి. కనిపిస్తుందా మీకు? ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి చెస్ట్ క్లోజ్. చెస్ట్ క్లోజ్ ఎంత వచ్చింది మనకి? 32. 32ని మనం డబుల్ ఫోల్డ్ చేస్తే ఎంత వస్తుంది? 16. 16ని మళ్ళీ డబల్ ఫోల్డ్ చేయండి. మళ్ళీ డబల్ ఫోల్డ్ చేస్తే మనకి ఎంత వస్తుంది? 8 inches. 8 inches కానీ కొంచెం లూజ్ పెడతాను, ఒక 8.5 పెడతాను. 8.5 తర్వాత ఒక 2 inches ఎక్స్ట్రా. తర్వాత ఇక్కడ మనకి ఆర్మ్ డౌన్ అనేది చేసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసేసుకొని ఆర్మ్ డౌన్ అనేది అంటే ఆర్మ్ లూజ్ సారీ ఆర్మ్ రౌండ్ అనేది ఈ విధంగా చేసేసేయండి. అయితే ఇక్కడ ఎంత రావాలంటే కరెక్ట్గా మనకి ఆర్మ్ అంటే చెస్ట్ లూజ్ కంటే ఒక 1 ఇంచ్ తగ్గించి రావాలి. మనము 8.5 పెట్టుకున్నాం కదా, మనకి 7.5 రావాలి. ఇంకొంచెం కిందికి దిద్దాం ఎందుకంటే తక్కువ వచ్చిందనమాట. ఇప్పుడు ఇలా ఒక 1/2 ఇంచ్ కిందికి తీసాను. తర్వాత మళ్ళీ 1.5 ఇంచ్ దగ్గరికి మార్క్ చేసుకొని మనకి బ్లౌజ్ అయినా డ్రెస్ అయినా ఈ విధంగా ఆర్మ్ లూజు చెస్ట్ లూజు సేమ్ రెండు కూడా మ్యాచ్ అవ్వాలన్నమాట. చూడండి ఇప్పుడు కరెక్ట్గా వచ్చింది 7.5. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు వచ్చేసి మనము మెజర్మెంట్స్ ప్రకారం అయితే ఈ విధంగా చూడండి, మనము టేప్ని ఈ విధంగా పెట్టేసుకొని మనకి 15 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేయండి. తర్వాత 22 ఇంచెస్ దగ్గరికి ఒక మార్క్ చేయండి. ఇప్పుడు ఇక్కడ ఇక్కడేమో 15 ఇంచెస్ దగ్గరేమో వేస్ట్ లూజ్ తీసుకోవాలి, ఇక్కడ వచ్చేసి మనకి హిప్ లూజ్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ స్ట్రెయిట్గా మార్క్ చేసేసుకుంటున్నాను. మీరు హిప్ లూజ్ తీసుకుంటే ఓకే, నేనైతే హిప్ లూజ్ తీసుకోలేదు కాబట్టి హిప్ లూజ్ను ఎలా తీసుకోవాలని చెప్తాను. ఇప్పుడు ఇక్కడ మనకి వేస్ట్ లూజ్ ఎంత వచ్చింది? 22 వచ్చింది. 22 అంటే మనకి ఎంత రావాలి? 22లో ఆఫ్ చేస్తే మనకి 11ని మళ్ళీ ఆఫ్ చేస్తే 5.5 వస్తుంది. కానీ నేను ఇక్కడ 1/2 ఇంచ్ పెంచాను కదా, ఇక్కడ కూడా అంతే 1/2 ఇంచ్ పెంచేసేయండి. చూడండి ఇక్కడ 1/2 ఇంచ్ పెంచాను. తర్వాత ఇక్కడ మనము ఎంత తీసుకున్నాము? 8.5 తీసుకున్నాము కదా, ఇక్కడ కూడా 1/2 ఇంచ్ సేమ్ 8.5 పెట్టిన సరిపోతుంది. లేదు అంటే ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టేసుకోండి. ఈ విధంగా ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేయండి. ఈ విధంగా ఓకేనా? ఇప్పుడు కచ్ అనేది ఇక్కడ వరకు 2 ఇంచులు పెట్టేసేయండి, కానీ ఇక్కడ మాత్రం 1 ఇంచ్ మాత్రమే పెట్టాలి డ్రెస్లకు ఎప్పుడైనా కూడా. ఈ విధంగా ఇక్కడ 2 ఇంచులు పెట్టండి, ఇక్కడ నుండి ఇక్కడ 1 ఇంచ్ మాత్రమే పెట్టాలి. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనం ఇక్కడైతే ఎంత పెట్టామో దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేయాలి. ఇక్కడ ఒక 1/2 9 కదా, మనం ఇక్కడకు వచ్చేసి ఒక 10 ఇంచెస్ తర్వాత ఒక 1.5 ఇంచ్ ఖర్చు. ఓకేనా? ఇప్పుడు దీన్ని ఈ విధంగా మార్చేసేయండి. ఓకేనా? ఇక్కడికి వచ్చేసి కట్స్ అనమాట. ఇక్కడికి వచ్చేసరికి ఒక 1 ఇంచ్ మాత్రం ఎక్స్ట్రా పెట్టుకున్నాము. అర్థమైంది కదా? ఓకేనా? అండ్ ఇది వచ్చేసి ఈ కచ్చ అనేది ఇక్కడికి ఎండ్ అయిపోయింది. తర్వాత ఇక్కడ నెక్ వచ్చేసి 1/2 3 పెడుతున్నాను, షోల్డర్ వచ్చేసి 3.5. ఇప్పుడు మనకి ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా రెండు కూడా 7 ఇంచెస్ వరకు పెట్టమన్నారు కాబట్టి ఈ విధంగా ఇక్కడ కూడా 1/2 3. నేను నెక్ అయితే ఇప్పుడు కట్ చేయట్లేదు, ఇప్పుడైతే ఈ విధంగా ఇదైతే కట్ చేస్తున్నాను టాప్. మీకు ఏదైనా డౌట్గా ఉంటే మళ్ళీ ఒకసారి చూసుకోండి, ఎందుకంటే కంపల్సరీగా చూసుకోవాలి. ఈ విధంగా చూసుకున్న తర్వాత ఇప్పుడు కట్ చేసేద్దాం.
విధంగా కట్ చేసిన తర్వాత ఇక్కడ ఒక చిన్న టక్స్ ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ కూడా మనకి సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అన్నమాట. ఇక్కడ కూడా అండ్ ఇక్కడ ఫోల్డింగ్ చేసే దగ్గర కూడా ఇంకేనా. ఇప్పుడు సేమ్ మనము కుట్టేటప్పుడు మనకి మళ్ళీ మనము సైజ్ చూసుకోకుండా ఎలా మార్క్ చేసుకోవాలో చూడండి. సైజ్ అనేది మాటి మాటికి మళ్ళీ మనం కుట్టేటప్పుడు సైజ్ డ్రెస్ చూడకుండా లేదా మెజర్మెంట్ చూడకుండా ఈ విధంగా ఇక్కడ కూడా ఇలా మార్క్ చేసేసేయండి. సేమ్ ఈ విధంగా మార్క్ చేసేసుకొని వీటిని కూడా ఇలా కలిపేసామనుకో మనం నీట్గా మనం కుట్టేసేటప్పుడు డైరెక్ట్గా కుట్టేసేయచ్చు. ఈ విధంగా ఇక్కడ ఫ్రంట్ లోత్ అనేది తీసుకోవాలి. ఈ విధంగా ఈ జాయింట్స్ తీసేసి ఇప్పుడు ఇది అయిపోయింది కదా. ఇప్పుడు వచ్చేసి హ్యాండ్స్, హ్యాండ్స్కి వచ్చేసి వాళ్ళు కట్ వర్క్ చేయమన్నారు. హ్యాండ్స్కి కట్ వర్క్ చేయమన్నారు. మనకి హ్యాండ్ లెంత్ వచ్చేసి 5 ఇంచెస్. మనకేంటంటే ఇట్లా రావాలి. వీటిని అడ్డం మీద వేసేద్దాము, నిలువుగా వచ్చేటట్లేవు కదా. ఈ విధంగా ఇప్పుడు మనము హ్యాండ్ లెంత్ అనేది చూసుకోవాలి. మనకెంత హ్యాండ్ రౌండ్ వచ్చేసి 9½ వచ్చింది. 9½ అంటే మనకి హాఫ్ ఫోల్డ్ చేస్తే ఒక దాదాపు ఒక 5 ఇంచుల వరకు వస్తుంది కదా. అది చూసుకొని పెట్టేసుకోవాలి ఎక్కువ అవసరం లేకుండా. అయితే ఇక్కడ కట్ వర్క్ పెట్టమన్నారు కాబట్టి మనము కట్ వర్క్ అనేది డిజైన్ చేయడం కోసం మనం వేరే మళ్ళీ క్లాత్ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు ఇక్కడ నుండి 5 ఇంచెస్ ఇంకొంచెం ఎక్స్ట్రా పెడుతున్నాను నేను, కట్ వర్క్ రావాలి కదా. ఇలా ఇలా మార్క్ చేసేసుకొని హ్యాండ్ రౌండ్ వచ్చేసి ఒక 5 ఇంచెస్ పెట్టేసేయండి. తర్వాత మనకి ఇలా ఆర్మ్ లూజ్ అనేది ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఎంత తీసుకోండి. ఫస్ట్ ఆర్మ్ డౌన్ అనేది 3 తీసుకోండి. 3 తీసుకున్న తర్వాత ఇక్కడ నుండి మనకి ఆర్మ్ లూజ్ అనేది 7 ఇంచెస్ తీసుకోండి, సారీ 7½ తీసుకోండి. 7½ ఇక్కడ ఎక్స్ట్రా. ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేయండి. ఇక్కడ చిన్న టక్స్ ఇచ్చేసేయండి. అండ్ ఇక్కడ కూడా ఈ విధంగా ఇక్కడ నుండి 1½ ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని మిడిల్లో ఒక మార్క్ చేసేసుకొని ఇక్కడ నుండి ఈ విధంగా క్రాస్గా తీసేసి లోత్ అనేది తీసేసుకోవాలి. చాలా అంటే చాలా ఈజీ అండి. మనము డ్రెస్ ఉన్నా లేకపోయినా సైజ్ అంటే మెజర్మెంట్స్ తీసుకొనైనా మనం ఈజీగా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు రెడీ అయిపోయింది. మనం కట్ వర్క్ కోసం అయితే ఆ క్లాత్ మనము పేపర్ స్టిఫ్ తీసుకొని అప్పుడు కట్ వర్క్ డిజైన్ చేయాలి, దానికి వేరే క్లాత్ అనేది యాడ్ చేయాలి. అలా ఎలా చే అంటే మనకి ఇలా లైనింగ్ వచ్చినప్పుడు మనం రివర్స్ తీసి జాయింట్ చేసాం కానీ దీనికి లైనింగ్ రాలేదు. మనం లైనింగ్ ఎక్స్ట్రా అంటే లైనింగ్ డ్రెస్ కాదనమాట. కాబట్టి దీన్ని కూడా ఎలా కుట్టాలనే చూపిస్తాను మీకు. అండ్ ఇంక ఇప్పుడైతే నేను ఇదే అనమాట మీ అందరితో షేర్ చేసుకోవాలనుకున్నాను. ఇంక ఇప్పుడు పని అయితే అయిపోయింది, అంతా కుట్టేసిన తర్వాత అంటే ఇదంతా కట్ చేసుకున్నాను. ఇంకొక 2 బ్లౌజులు కట్ చేసుకొని అయితే షాప్ దగ్గరికి అయితే వెళ్తాను ఫాస్ట్గా. ఇంకా ఇప్పుడు 9:30 అవుతుంది టైం వచ్చేసి. ఓకేనా, వీడియో నచ్చి తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.